హలో అందరికి నమస్తే. ఈరోజు మనము నా రూమ్ డెకరేషన్ అనేది చూపిస్తా అండి. అంటే వీడియోస్ కోసము నేను ఒక రూమ్ ని కంప్లీట్ గా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట. కింద డోర్ ఫ్లోర్ లో గ్రాస్ వేసాను, ఆర్టిఫిషియల్ గ్రాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్స్ కి మళ్ళీ నేను వేరే వాల్ పేపర్స్ అన్ని స్టిక్ చేయించాను అన్నమాట. నేనే చేసుకున్నాను ప్రతిదీ కూడా, ఎందుకంటే స్పెషల్గా ఉండాలని. నాకు బాగా ఇంట్రెస్ట్ డెకరేషన్ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా డిజైనింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్గా చాలా మంది అడిగారు నన్ను, అక్క మీరు వేరే దగ్గర కూడా వీడియోస్ తీస్తున్నారు, అది ఎక్కడ ఏంటి, వేరే స్టోర్ ఏమైనా తీసుకున్నారా అనేసి. లేదు, నేను మా ఇంట్లో గెస్ట్ రూమ్ అనేది డెకరేట్ చేసుకున్నాను అనమాట, సింపుల్గా అంటే వీడియోస్ కోసము. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ రూమ్ని, ఖాళీగా ఉంటుంది గెస్ట్ రూము, మాకు ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. అయితే ఇది ఊరికే ఎందుకు ఒక రూమ్ అనేది వేస్ట్గా ఉంచాలంటే, ఇంతకుముందు మా హస్బెండ్కి హోమ్ జిమ్ ఉండేది ఈ రూమ్లో, అయితే అంతగా మాకు నచ్చలేదు ఈ రూమ్ అలాగా హోమ్ జిమ్తో ఉండడం అనేది. సో దట్ ఇది కొంచెం కలర్ఫుల్గా చేయాలి, ఆఫీస్ రూమ్ లాగా పిల్లలు చదువుకోవడానికైనా, గబుక్కున ఏమైనా కూర్చొని ఏమన్నా అకౌంట్స్ కానీ ఏదైనా మనము దీంట్లో కూర్చొని ఏదైనా రాసుకోవడానికో, ల్యాప్టాప్లో ఏదైనా వర్క్ చేసుకోవడానికో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసుకుందాము అనిపించింది. కొంచెం కలర్ఫుల్గా అయితే వీడియోస్ కూడా చాలా బాగుంటుంది కదా అనేసి ఇలా ట్రై చేశాను అనమాట. దీన్ని టేబుల్ కానీ వాల్ పేపర్స్ కానీ అన్నీ నేను అమెజాన్లోనే తీసుకున్నాను, అమెజాన్ ఫ్లిప్కార్ట్ మేజర్ అంటే నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఎందుకంటే అందులో చాలా హ్యూజ్ కలెక్షన్ మనకు దొరుకుతుంది కాబట్టి నేను అక్కడే తీసుకున్నాను. ఫ్లవర్ వాజులు కానీ వాల్ పేపర్స్ కానీ ఏదైనా కానీ నేను దాంట్లోనే తీసుకున్నాను. ఇప్పుడు రూమ్ అనేది ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను టోటల్గా, ఎందుకంటే నేను ఒక సైడ్ కూర్చొని ఒక సైడ్ మాత్రమే మీకు రూమ్ కనిపించేలాగా చేస్తున్నాను కదా. చాలామంది అడిగారు అది ఎలా ఉంది అంటే, ఒక సైడ్ ఒకలాగా అట్లా ఎలా డిజైన్ చేశారనేసి అడుగుతున్నారు. నేను ఇప్పుడు అది చూపిస్తాను. చూడండి, ఈ రైట్ సైడ్ వాల్కి నేను ఇలా మొత్తం మనకి స్కై బ్లూ, అంటే స్కై బ్లూ అంటే ఐస్ బ్లూ అంటారు కదా, లైట్ బాగా లైట్ కలర్ అదేను గోల్డ్తో ఉన్నది వాల్ పేపర్ స్టిక్ చేశాను. చాలా చాలా మంచి లుక్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వాల్కి మిర్రర్ ఫిక్స్ చేశాను అనమాట, 6x4 మిర్రరు లుక్ కోసము. అండ్ వీడియోస్ తీయడానికి అది మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనేసి. చూడండి చాలా బాగుంది. దీనికి చుట్టూ డిజైన్ వచ్చింది, ఈ డిజైన్లో మనకి మొత్తం లైట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆన్ చేస్తే టచ్ ఇది, ఇది మన షాప్లో వర్కర్ వాళ్ళ హస్బెండ్ ఈ వర్క్ చేస్తారు, కంప్లీట్గా తానే డిజైన్ చేశారు, అడిగితే చాలా బాగా చేశారండి. ఇంట్లో చిన్న మిర్రర్స్ కూడా చేస్తారు, చాలా చాలా బాగున్నాయి. ఇది నేను చూశాను డిజైన్స్ రౌండ్లో కానీ అంతా. రౌండ్లో అయితే నాకు వర్కౌట్ కాదు అనేసి, అంటే వాల్కి ఇది పెద్ద వాల్ ఉంది కదా, ఇట్లా స్క్వేర్ అయితేనే బాగుంటుంది అనేసి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. రౌండ్ ఓవెల్ ఏ షేప్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్లో చూడండి, దీన్ని ఇలా ఫిక్స్ చేశా. ఈ ఇది వచ్చేసి మనకి మొత్తం నేను అమెజాన్లోనే తీసుకున్నా. చూడండి ఈ ఫ్లవర్స్ పేపర్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ వాజు, ఆ సెలెక్షన్ అంతా మా హస్బెండ్దే, నాదేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది వచ్చేసి నేను వీడియోస్ తీసే స్టాండ్ అనమాట, దీంట్లో పెట్టుకొని నేను వీడియోస్ తీస్తాను. ఎందుకంటే సింగిల్ ఉంటా కాబట్టి దాంట్లో పెట్టేసుకొని తీసేసుకుంటా. అండ్ నెక్స్ట్ ఈ వాల్కి వచ్చేసి మాకు ఒక విండో ఉంది, నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టము, దానితో నేను లాంగ్ కర్టెన్ యూస్ చేశాను, దీనికి కొంచెం బాగా కనిపిస్తుంది అనేసి. షార్ట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా, ఈ హ్యాంగింగ్ ఫ్లవర్స్ అన్నీ నేను అమెజాన్లోనే తీసుకున్నాను మొత్తం. ఈ బంచెస్ ఇలా బంచెస్ ఉంటాయి, వాటిని అక్కడ తగిలించాలి, చాలా చాలా బాగున్నాయి, ప్లెజెంట్ లుక్ వచ్చింది రూమ్కి. ఈ ప్రతి ఐడియా కానీ మా హస్బెండ్దే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఈ ఫ్లవర్ వాజ్ తీసుకున్నాను, బుట్టిగా చాలా బాగుంది, అది బాగా అనిపించింది. ఈ ఫ్లవర్ వాజ్ సెలెక్షన్ కూడా తనదే, ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ ఫ్లవర్స్ వాజెస్ అన్నీ సపరేట్ సపరేట్ అండి, అమెజాన్లో తీసుకున్నవి అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్, కంప్యూటర్ టేబుల్, ఇది కూడా నేను అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను. చాలా సాలిడ్గా ఉంది, అసలు చాలా గట్టిగా ఉంది, ఆల్మోస్ట్ 11,000 or 16,000 పడింది, ఇది 16 మేబీ, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది నా ల్యాప్టాప్, ఇంకా యూజ్ చేయలేదు ఇప్పటి వరకు, ఎడిటింగ్ అంతా నేను ఫోన్లోనే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను డైరీ, రోజు ద షాప్లో మనకి స్టోర్లో ఎంత ఏంటి వచ్చినవి అన్నీ రాసుకుంటాను.
అండ్ నెక్స్ట్ అది నా హ్యాండ్ బ్యాగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ చైర్ ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఏది బయట అయితే షాపింగ్ చేయలేదు ఎందుకంటే నాకు బయట షాపింగ్ చేయడం అంత అసలు ఇష్టం ఉండదు, తిరగడం అంత ఓపిక ఉండదు. మనకి తిరిగి చూసుకొని చేసుకుంటే ఏమో మేబీ బెస్ట్ దొరుకుతాయేమో కానీ నాకైతే అంత ఇష్టం ఉండదు, ప్లస్ నాకు అంత టైం కూడా ఉండదు. కాబట్టి వచ్చిన ఉన్న సండే ఒకటి ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేయాలి, మా వాళ్ళతో ఎక్కువ ఉండాలనుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్కి ఇది ఇచ్చామన్నమాట, చూడండి ఇది భలే ఉంది, మొత్తం చిలకలు చిన్న చిన్న పిట్టలు అండ్ ఫ్రూట్స్తో ఉందన్నమాట. ఇది ఎక్కువ కలర్స్ కలర్స్ లేకుండా జస్ట్ గ్రీన్లో యాష్ కలర్ షేడ్స్లో వచ్చిందన్నమాట, చాలా బాగుంది. ఇది చూడగానే ఆన్లైన్లో చాలా బాగా అనిపించింది అందుకే తీసుకున్నాను. ఈ వాల్కి మంచి లుక్ వస్తుందని అనిపించింది, బాగా అనిపించింది కూడా కంప్లీట్గా ఈ దీనికి కాంట్రాస్ట్ ఉంది అండ్ ఇదొక లుక్ అదొక లుక్ వస్తుంది కాబట్టి అలా ఉండాలని తీసుకున్నాను అన్నమాట. చూడండి చాలామంది అడిగారు నన్ను ఎక్కడ తీసుకున్నారు ఏంటి అవన్నీ ఎలా డెకరేట్ చేశారనేసి. ఇదిగో ఇది వన్ సైడ్ కబోర్డు, ఇవన్నీ నా బట్టలు ఉండే కబోర్డు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కింద మొత్తము ఆర్టిఫిషియల్ గ్రాస్ పరిచామన్నమాట. ఫ్లోర్ లుక్ అనేది కొంచెం బాగుంటుంది, మనకి ఏదైనా వీడియో తీసేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అందుకనేసి లుక్ కోసం అనేసి ఇలా తీసాం. మొత్తం ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను అండి, ఇది ఫీట్ వైజ్ దొరుకుతుంది మనకి, చాలా చాలా బాగా అనిపిస్తుంది కంఫర్ట్గా నడవడానికి కానీ. చూడండి లుక్ చూస్తేనే మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో ఈరోజు వీడియో ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా రూమ్ మేక్ ఓవర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.